బ్రాడ్. ఏం చేస్తున్నారు? బార్బర్ షాప్. ఎలా ఉందన్న బిజినెస్? పర్వాలే, యావరేజ్. ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు పెట్టింది కదా, ఏమన్నా వచ్చాయి మీకు? షాప్ మీద ఒక 3 సార్లు 10,000 పడింది. పెన్షన్ అంట అమ్మ కూడా అంట విద్యార్థి పాపకు ఫీజు మేనేజ్మెంట్ 2 టైమ్స్ వసతి దీవెన 1 టైము అమ్మ కూడా 3 సార్లు పడింది. పర్వాలే. ఈ 4 ఏళ్లలో ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగిందంటే రోడ్లు కానీ కాలువలు కానీ అని కొత్తగా వేసారు? వేసినాం. మా ఇంటికాడ సిమెంట్ కూడా వేసినారు. సిమెంట్ రోడ్ లేకపోయి మాకు ఇప్పుడు వేసినారు ఓ సంవత్సరమే. ఎట్లా ఇక్కడ అభివృద్ధి బాగా? అభివృద్ధి అంటే పర్వాలే. ఎవరన్నా ఇక్కడ ఎమ్మెల్యే? జొన్నలగడ పద్మావతి. వస్తుంటారేమో ప్రజలు? అవుతుంది ఓ రకంగా వస్తుంటారు. పెద్దగా ఎమ్మెల్యే ఓ రకంగా. ఎలా ఉన్నాయంటారు ఈ పథకాలన్నీ? పథకాలు అయితే బాగున్నాయి. అంటే కేవలం పథకాలు ఇచ్చేదే కాదు కదా, 10 మందికి ఉపాధి కూడా కావాలి కదా. ఉపాధి కావాలంటే చూపిస్తారు నిదానంగా, టైం పడుతుంది. కంపెనీలు రావాలా? వస్తాయి నిదానంగా, అవి వస్తుంటాయి. ఇప్పుడు ఇంటింటికి స్టోర్ బియ్యం వస్తున్నాయి కదా, ఎలా ఉన్నాయి? మేము ఇస్తాం. సన్న బియ్యం ఇచ్చారా? మామూలు రైస్ ఇచ్చారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారగా మద్య నిషేధం చేస్తాననే నెరవేరింది అంటారా? చేస్తాడు నిదానంగా చేస్తాడు, ఆడిపోతే చేయకుండా చేయాల్సింది నిదానంగా. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు, వచ్చింది? నేనైతే పెట్టుకోలేదు, కొద్దిగా కడతాను అక్కడ నార్పుల్లో. ఈ మధ్య ఏదో కొంచెం కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయని చెప్పి కొంతమందికి పెన్షన్లు ఏమి తీసేసినారన్నారు, నిజమేనా? అది తెలియదు, మనకైతే తెలియదు. ఇప్పుడు మొన్న చంద్రబాబు కూడా కొన్ని ప్రకటించాడు, 5 పథకాలు, రైతులకు 20,000, మహిళలకు 1,500 నెలకు, ఉచితంగా 3 సిలిండర్లు. ఎలా ఉన్నాయంటారు అది? అవి ఇచ్చినప్పటికి ఇచ్చిన అనుకోవాలా? ఇచ్చినప్పటికి ఇచ్చిన అనుకో. ఇంతకుముందు గోల్డ్ లోన్ మాఫీ చేస్తానైనా, షేక్ బ్యా, తర్వాత రుణమాఫీనా, రుణమాఫీ అది చేయకపోయా, తర్వాత డాక్రానే, డాక్రా అయితే 10,000 ఇచ్చా లాస్ట్. ఇంకో పసుపు 10,000 ఇచ్చా. అంటే నమ్మచ్చు అంటారా? నమ్మచ్చు అంటే చూడాల ఎట్ట ఉంటుంది ప్రజల వాతావరణం, ఇంకా మారుతుంది అప్పుడే. అప్పుడు గట్టుంది, ఇప్పుడు గట్టుంది, సెటిలేం కదా. ఇప్పుడు రేపు 2024లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి, అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే మేలు? జగన్ వస్తే మేలా, బాబు వస్తే మేలా? ఏం చెప్తావబ్బా, అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలంటే అంటే ఉత్త పథకాలు ఇచ్చుకుంటూ పోతే కాదు కదా, 10 మందికి కూడా ఉపాధి కల్పించాలా, కంపెనీలు రావాలా, నిరుద్యోగ సమస్య తీరాలా? కంపెనీ అంటే వస్తా అంటే ఇవి అడిగి పోతే గవర్నమెంట్ ఏదో ఒకటి ఉన్నా కానీ వస్తానే ఉంటాయి, పోతూ ఉంటాయి. మళ్ళీ అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే మేలు? మళ్ళీ అభివృద్ధి కావాలంటే నీకు చెప్తా బాబు, అభివృద్ధి కావాలంటే నీ అభిప్రాయం చెప్పేసి. పథకాలు అయితే మేమైతే మేము జగన్ వచ్చినాక మేము తీసుకున్నాం. పథకాలు ఓకే, అభివృద్ధి కూడా కావాలి కదా, డెవలప్మెంట్ అనేది. అభివృద్ధి అంటే ఇంకా చంద్రబాబు నాయుడు అని చెప్పాల్సిందే కదా, అలా